2024లో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలలో పెద్దాపురం నియోజకవర్గం నుండి ప్రస్తుతం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న దవులూరి దొరపాపు ఎమ్మెల్యే అభ్యర్థి అని మీడియా సమావేశంలో తెలియజేసిన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవస్థవాలు నమ్మవద్దని రానున్న ఎన్నికలలో పెద్దాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా దొరబాబు పోటీ చేయనున్నారని తెలియజేశారు. దీంతో పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సవాలు వేలవెత్తాయి. పెద్దాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా టికెట్ కన్ఫర్మ్ అవినందున ఉదయం 9 గంటలకు శ్రీ చాణిక్య కుమార్ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సామర్లకోట ఆంజనేయ స్వామి గుడి దగ్గర 108 కొబ్బరికాయలు కొట్టి మరియు పెద్దాపురం మరడం అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు చేశారు. డౌట్ జరిగింది. ఒకటైతే మన దవులూరి దొరబాబు గారు పెద్దాపురం నియోజకవర్గంలో ఏదో సోషల్ మీడియా పోస్టులు వచ్చాయని చెప్పారు. ఇవన్నింటికి ఎక్కడ కూడా వాస్తవం లేదు. అన్ని ఆయనే 24లో అభ్యర్థిగా కూడా దొరబాబు గారు కూడా పోటీ చేయబోతారని తెలియజేస్తారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు రేణున్న గారు ఎంపీగా పోతారని చెప్పి కూడా వచ్చింది. పార్టీ లాంటి ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. రామచంద్రపురంలోనే ఆయన 24లో కూడా పోటీ చేస్తారని చెప్పి కూడా అందరూ కూడా క్లారిఫికేషన్ ఇస్తారు. ఇటువంటి అపోహలు వద్దని చెప్పి కూడా తెలియజేస్తారు.